హాయ్ అండి, ఈరోజు ప్రశ్న నల్ల బండ మీద తెల్లని బట్ట ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి, నల్ల బండ మీద తెల్లని బట్ట ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూసి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మ్యాంగోస్ అయితే సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, అలా తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఇలాగా బయట పెట్టేసామనుకోండి 2 డేస్కే మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. ఈ కాయని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి, పండిపోకుండా మెత్తబడిపోకుండా చక్కగా ఈ కాయని ఇలాగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ చాకుతో మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలాగ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి 3-4 డేస్ వరకు చక్కగా ముక్కలు అయితే మెత్తబడకుండా ఉంటాయండి. అలానే మనం బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మెత్తపడిపోయి పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ రోజులన్నీ కాదు కాదు కండి, 4 డేస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి 4 డేస్ వరకు కూడా ముక్క అనేది చెదిరిపోకుండా టేస్ట్ కూడా మారదండి, చక్కగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, మనకి 3-4 డేస్ వరకు చక్కగా ఉంటుంది ముక్క అయితే. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్ తీసుకుని దానిలో వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం ముక్కల్లో అన్నీ కూడా కలిసేలాగా సాల్ట్ని అయితే కలిపేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా చట్నీ చేసుకోవాలన్నా, మనం కర్రీస్లోకి వేసుకోవాలన్నా, పప్పులోకి వేసుకోవాలన్నా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ సాల్ట్ అయితే 1 స్పూన్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని మనకి కర్రీకి కానీ చట్నీకి కానీ పప్పులోకి కానీ చక్కగా మనం వాడుకోవచ్చండి. ఇలా టెంకిని అయితే కూడా మనం పారేయకుండా చక్కగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. పప్పులైనా వేసుకోవచ్చు, పప్పుచారులు అయినా ఈ టెంకిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. పప్పుచారు కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, కరివేపాకు వడిలిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కరివేపాకును శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ఏదైనా ఒక పేపర్లో ఇలా చుట్టేసుకుని బయట పెట్టుకున్నా సరే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే 2-3 డేస్ వరకు చక్కగా ఉంటుందండి. సో యూ టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కరివేపాకు మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము, ఒక్కొక్కసారి మర్చిపోయి బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా పెట్టినప్పుడు కరివేపాకు పాడైపోతూ ఉంటుంది. అందులో సమ్మర్ కదండి, ఊరకనే మనకి బయట పెట్టుకుంటే ఊరికి వళ్ళిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. కరివేపాకుని ఇలా చక్కగా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా అయితే ఒక ప్లేట్లో కరివేపాకును మొత్తం ఇలా దూసేసుకొని పొయ్యి వెలిగించుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకొని కళాయిలో కరివేపాకు వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి. కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఇలాగా మనకు తేమ లేకుండా ఆకును చూసుకొని ఇలా కళాయిలో వేసుకొని సిమ్లో పెట్టేసి ఇలాగా మొత్తం కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం గరిటె పెట్టి తింపుకుంటూ ఉంటే మనకి తేమ లేకుండా ఉంటుంది కాబట్టి కరివేపాకు ఇలాగ చక్కగా ద్వారగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ ఏమీ అవసరం లేదండి, ఇలాగ మామూలుగానే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కరివేపాకు అయితే ద్వారగా వేయించుకుంటే సరిపోతుందండి, మరీ మిగల మనం వేయించే అవసరం లేదు. ఇలా కొంచెం ద్వారగా వేయించేసుకొని ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవాలి. ఇలాగ కరివేపాకుని అయితే వేయించుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కరివేపాకు మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ జార్లో ఇలాగ వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది కదండి. మామూలుగా మనం కర్రీస్లో వేసిన
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసేస్తూ ఉంటారు కదండి, కర్రీలో వేసినప్పుడు తొక్కలు తొక్కలుగా కనిపిస్తూ ఉంటాయి, పక్కన పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కరివేపాకునైతే మిక్సీలో పట్టేసుకుని పౌడర్ లాగా ఉంటుంది కదండి, మనకి ఈ ఫ్లేవర్ అయితే చక్కగా మనం కర్రీలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగా కర్రీస్లో కానీ పప్పులో కానీ కొంచెం కొంచెంగా మనం తాలింపు పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి. తొక్కలు ఉండవు కాబట్టి మనం చక్కగా ఇలాగా తొక్కలు మొత్తం వేరి పక్కన పడేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది. కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఎగ్స్ వేయించుకుంటూ ఉంటాం కదండి ఆయిల్లో, ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అయితే పీల్చకుండా ఉంటుంది, పైకి చెందకుండా ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మన జీడిపప్పు అయితే మనం ఇలాగ ప్యాకెట్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా ప్యాకెట్స్లో డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి జీడిపప్పు నిండా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, పురుగులు వచ్చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2-3 లవంగాలు అందులో వేసేసుకొని మూత పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటాయి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 6, మిక్సీ జార్ తీసుకుని బిర్యానీ ఆకులు అయితే ఉంటాయి కదండి, బిర్యానీ ఆకులు 2 తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. 1 స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి, ఏ టీ పౌడర్ అయినా పర్లేదండి. ఇలాగ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్ లాంటివి తీసుకొని ఒక ప్లేట్ లాంటి దానిలో వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, మనం ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్, అవి 2 కూడా వేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది, ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. బొద్దింకలకు అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత ఇలాగే ఈ మిశ్రమాన్ని గ్యాస్ బండ దగ్గర కానీ గ్యాస్ పొయ్యి కింద కానీ ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి వీటి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగ మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని గ్యాస్ పొయ్యి కింద కానీ గ్యాస్ బండ దగ్గర కానీ ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకున్నాం అనుకోండి, నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకుంటే వీటి ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 7, ఇలా తాళం కప్పులు అయితే ఒక్కొక్కసారి మనం ఎంత ట్రై చేసినా తాళం అయితే స్టక్ అయిపోయి రాకుండా ఉంటుంది కదండి, అలాంటి టైంలో ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు జాలి అయితే ఉంటుంది కదా, ఆ జాలి పైన కొంచెం తాళాన్ని అయితే పొయ్యి వెలిగించుకొని ఇలా హీట్ చేసేసుకొని ఇలా తిప్పుకుంటే చూడండి చక్కగా స్టక్ అయ్యింది కూడా చక్కగా తిరుగుతుందండి, ఇలా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతే కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.